నమస్కారం. హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం. దీపావళి పండుగ ఎప్పుడు? అక్టోబర్ 31, నవంబర్ 1వ తేదీ. ఈ సందిగ్ధత ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అన్ని పండుగలకు వచ్చినటువంటి సందిగ్ధత ఇప్పుడు దీపావళి కూడా రావడం జరిగింది. మరి ఎప్పుడు జరుపుకోవాలి అనేటువంటి విషయంలో మనం ఈ వీడియోలో క్లారిటీ తెలుసుకుందాం. మొట్టమొదలు అక్టోబర్ 31వ తేదీ గురువారం రోజున ఈ దీపావళి పర్వదినాన్ని జరుపుకోవాలి. ఇది అండర్లైన్ చేసుకోండి. ఎందుకు జరుపుకోవాలి, దానికి సంబంధించినటువంటి ప్రమాణాలు ఏమిటి, కారణాలు ఏంటి, ఈ విషయాల్లోకి వెళ్దాం. చూడండి, తెలంగాణలో నివసించేటువంటి తెలంగాణ వాసులందరూ కూడా తెలంగాణ విద్వత్ సభ నిర్ణయించినటువంటి పర్వదినాల జాబితా ప్రకారము ఈ దీపావళి పర్వదినాన్ని అక్టోబర్ 31వ తేదీ గురువారం రోజున జరుపుకోవాలి. తెలంగాణలో ప్రతి సంవత్సరం కూడా పండుగల విషయంలో సందిగ్ధత నెలకొనకూడదు అనేటువంటి ఒక మంచి ఆలోచనతో తెలంగాణలో ఉండేటువంటి ప్రముఖ జ్యోతిష్యులు, తెలంగాణలో నివసించేటువంటి తెలంగాణేతరులైనటువంటి ఆంధ్ర ప్రాంత మరియు ఇతర రాష్ట్రాల ప్రాంతాల్లో ఉండేటువంటి వారందరూ, ఇక్కడ నివసించేటువంటి జ్యోతిష పండితులందరూ, సుమారు 30-40 మంది జ్యోతిష పండితులందరూ కలిసి ఒక సంవత్సరానికంటే ముందుగానే ఈ పండుగల జాబితాను ఏకతాటిపై తీసుకుని వచ్చి సందిగ్ధతకు దారి ఇవ్వకుండా అందరి పంచాంగాలలో పండుగలు ఒకే రోజున వచ్చేట్టుగా వీరు నిర్ణయించడం అనేటువంటి జరుగుతుంది. దీన్ని తెలంగాణ విద్వత్ సభ అనేటువంటి పేరిట పిలుస్తారు. ఇందులో అనేక మంది జ్యోతిష పండితులు పాల్గొంటారు. వీరు నిర్ణయించినటువంటి ఈ జాబితాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమర్పించడం అనేటువంటిది జరుగుతుంది. కనుక తెలంగాణలో నివసించేటువంటి వాసులందరూ కూడా ఖచ్చితంగా తెలంగాణ విద్వత్ సభ ఆమోదితమైనటువంటి పండుగలను పాటించాలి. ఇవ్వండి, మాకు మా జ్యోతిష పండితులు, మేము ఆంధ్రాలో ఉంటారు, మా మహారాష్ట్రలో ఉంటారు, వాళ్ళు నవంబర్ 1 చెప్పారు, వేరే రోజు చెప్పారు అని ఏ విధమైనటువంటి చర్చలు జరపకూడదు. ఎందుకంటే మీ ప్రాంతీయ పంచాంగకర్తలు ఏది చెప్పినప్పటికీ కూడా మీరు ఆ ప్రాంతంలో ఉండడం లేదు, మీరుండేది తెలంగాణలో. కనుక తెలంగాణలో నివసించేటువంటి వారు తెలంగాణ విద్వత్ సభ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఇక తెలంగాణ విద్వత్ సభ నిర్ణయం ప్రకారము అక్టోబర్ 30 బుధవారం రోజున ధనత్రయోదశి, ధన్వంతరి జయంతి. అక్టోబర్ 31వ తేదీ గురువారం రోజున తెల్లవారుజామున నరక చతుర్దశి తైలాభ్యంగన స్నానాలు, మంగళహారతులు నక్షత్రాలు ఉండగానే తీసుకుంటామన్నమాట. అంటే అక్టోబర్ 31వ తేదీ తెల్లవారుజాము, అది గురువారం అవుతుంది. ఇక ధనలక్ష్మి పూజలు అదే అక్టోబర్ 31వ తేదీ గురువారం రోజున రాత్రి సూర్యాస్తమయం అనంతరము ధనలక్ష్మి పూజలు నిర్వహించుకోవాలి. ఇక నవంబర్ 1వ తేదీన ఆశ్వయుజ బహుళ అమావాస్య స్వాతి నక్షత్ర ప్రయుక్తమైనటువంటిది. ఈ రోజున స్వాతి నక్షత్రంలో సూర్య సంచారం కూడా జరుగుతుంది. కనుక కేదారేశ్వర స్వామి యొక్క వ్రతాన్ని నవంబర్ 1వ తేదీన ఆచరించుకోవాలి. ఆ రోజున ఆశ్వయుజ బహుళ అమావాస్య. కనుక ఒకవేళ రాత్రి కేదారేశ్వర స్వామి వ్రతం ఆచరించుకునేటువంటి వారు అక్టోబర్ 31వ తేదీన రాత్రి ఆచరించుకోవచ్చు. కొత్తగా కేదారేశ్వర స్వామి యొక్క వ్రతాన్ని ప్రారంభించుకోవాలి అనుకునేటువంటి వారు నవంబర్ 1వ తేదీ నుంచి కొత్తగా కేదారేశ్వర స్వామి యొక్క వ్రతాన్ని వారు పట్టుకోవడము, కొత్తగా ఆచరించడం లాంటివి చేసుకోవచ్చు. ఇక కొత్తగా పెళ్ళైనటువంటి ఆ అల్లుడిని వారు, అత్తగారు వారు ఈ పండగకి వారు చక్కగా ఆహ్వానించవచ్చు. పండగకి అల్లుడిని పిలుచుకొని బట్టలు కానుకలు లాంటివి పెట్టుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇక దీపావళి పర్వదినాన్ని మనము 5 రోజుల పండగ అంటాం. ఇది ధనత్రయోదశి నుంచి ప్రారంభమవుతుంది. ధనత్రయోదశి అంటే ఆశ్వయుజ బహుళ త్రయోదశి. ఈ రోజున ధన్వంతరి జయంతి మనము జరుపుకుంటాం. దేవతల వైద్యుడైనటువంటి ధన్వంతరి ఈ రోజున జన్మించినట్లుగా మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. కనుక ఈ రోజున ధన్వంతరిని ఆరాధించుకోవాలి. ధన్వంతరిని ఎవరు ఆరాధించాలి, ఆరోగ్యం కావాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ధన్వంతరిని ఈ రోజున ఆరాధించాలి. అందులో విశేషంగా వైద్య విద్యను అభ్యసించేటువంటి విద్యార్థులు వీరు ఖచ్చితంగా ధన్వంతరి జయంతిని జరుపుకోవాలి, ధన్వంతరిని పూజించుకోవాలి. ఎందుకంటే వీరు ప్రిస్క్రిప్షన్ రాసినా కానీ లేదా మందులు ఇచ్చినా కానీ వారు ఇచ్చేటువంటి చేయి అమృతీకరణం అవుతుందట. అంటే అమృతంలా పనిచేస్తుంది వారు ఇచ్చేటువంటి మందులు.
కనుక ధన్వంతరి అనుగ్రహం చేత వారు ఇచ్చేటువంటి మందులు ఆ విధంగా పనిచేస్తాయి. వైద్యో నారాయణో హరిహి అంటారు కనుక సాక్షాత్తు నారాయణ స్వరూపులైనటువంటి వైద్యులు ఈ ధన్వంతరిని తప్పకుండా పూజించుకోవాలి. హాస్పిటల్లో ధన్వంతరి జయంతి వేడుకలను జరుపుకోవాలి. తద్వారా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశము ఉంటుంది. ఈ ధనత్రయోదశి రోజున ధన్వంతరి జయంతినితో పాటుగా ధనమును కూడా పూజించేటువంటి సాంప్రదాయము ఉంది. అంటే సాయంకాలం పూట అంటే అక్టోబర్ 30వ తేదీ సూర్యాస్తమయము అనంతరము మీ ఇంట్లో ఉండేటువంటి ధనము కానివ్వండి, బంగారు నగలే కానివ్వండి, వీటిని ఒక పళ్ళెంలో పెట్టుకొని ఆ పళ్ళెం పైన అంటే ఈ నగల పైన ఒక దీపాన్ని వెలిగించుకోవాలి. తద్వారా వారికి ధన్వంతరి దేవత అనుగ్రహమే కాకుండా ధనలక్ష్మీ దేవత అనుగ్రహం కూడా లభిస్తుంది. ఒక కథలో చెప్తారన్నమాట, ఫలానా వారి ఇంట్లో ప్రాణంను తీసుకొని రండి అని యమధర్మరాజు యమభటులను పంపిస్తే ఆ సమయానికి ఆ ఇంటి ఇల్లాలి భర్త ఆయువు తీరేటువంటి సమయానికి ఆవిడేం చేస్తుందట, ఇంట్లో ధనమంతా కూడా నగలన్నీ కూడా పోగువేసి ఒక గుట్టగా పోసి దాని మీద దీపాన్ని వెలిగించేసరికి ఆ దీప ప్రకాశం చేత ఈ నగలన్నీ కూడా చాలా ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ ఉంటాయట. ఆ ప్రకాశం యొక్క ఆ వెలుతురికి ఆ వెలుగుకి ఈ యమభటులకు కళ్ళు కనపడకుండా కళ్ళు మిరుమిట్లు కనబడేట్టుగా జరిగి వాళ్ళు వెళ్ళిపోతారని ఒక కథ మనకు పురాణాలు కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా కథ ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా ధనమునంతా కూడా ఇంట్లో పెట్టుకొని పూజించాలి, ఈ రోజున దాని మీద దీపారాధన చేయాలని చెప్తారు. ఇక ధనత్రయోదశి నుంచి మనకు దీపారాధన అనేటువంటి ప్రారంభం అవుతుంది. సూర్యోదయం కంటే ముందుగానే ఈ రోజు నుంచి దీపారాధన చేసుకోవాలి. ఈ రోజు నుంచి దీపారాధన 5 రోజుల పాటు జరుపుకుంటాము. ఈ రోజున సాయంత్రం కానీ నక్షత్రాలు ఉన్నటువంటి పగలు కానీ రాత్రి కానీ యమదీపము అనేటువంటిది ఈ రోజు నుంచి ప్రారంభించుకోవాలి. 5 రోజుల పాటు పెట్టుకోవాలి, లేదా ఖచ్చితంగా ఈ రోజైనా కానీ పెట్టాలి. యముడు దక్షిణ దిక్పాలకుడు, వైవస్వతపురం అనేటువంటి పురము యముడు పాలించేటువంటిది, అది దక్షిణ దిక్కు ఉంటుంది. పితృదేవతలందరూ కూడా యముని ఆధీనంలో ఉంటారు కనుక యమప్రీతి కొరకు తమకు తమ జీవితంలో అకాల మృత్యువులు రాకుండా ఉండడం కోసము, తమ పితృదేవతలకు సద్గతులు కలగడం కోసము యముడు తృప్తి పొందేట్లుగా యమదీపం అనేటువంటిది ధనత్రయోదశి రోజున ప్రాతకాలం నక్షత్రాలు ఉండగా లేదా సాయంకాలం నక్షత్రాలు ఉండగా తప్పకుండా ప్రతి ఒక్కరూ పెట్టాలి. దానికి సంబంధించినటువంటి మంత్రాలు కూడా చదువుకోవచ్చు. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ యమదీపం ఏ విధంగా పెట్టాలి, దాని నియమాలు ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇది అక్టోబర్ 30 ధనత్రయోదశి ధన్వంతరి జయంతి యమదీపము. ఇక అక్టోబర్ 31వ తేదీ గురువారం రోజున నరక చతుర్దశి. నరక చతుర్దశి రోజున తప్పకుండా తైలాభ్యంగనమును ఆచరించాలని ధర్మశాస్త్రం తెలియజేస్తోంది. నువ్వుల నూనెను శరీరానికి మర్దన చేసి ఆ ఇంటి ఇల్లాలు కుటుంబ సభ్యులందరికీ వారిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టి వారికి నువ్వుల నూనెను శిరస్సుకి కాళ్లకు చేతులకు కలిపి వారికి మంగళహారతులు సమర్పిస్తారన్నమాట. అంటే ఈ నరక చతుర్దశి రోజున ప్రాతకాలము తైలాభ్యంగనమును మంగళహారతులు ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంటుంది కనుక అది అక్టోబర్ 31వ తేదీ గురువారం రోజున తెల్లవారుజాము సూర్యోదయం అవకంటే ముందుగానే ఆచరించుకోవాలి. ఈ మంగళహారతులు ఎట్లా సమర్పించాలి, ఏ విధంగా ఆచరించాలి అనేటువంటి ఒక వీడియో నేను చేశాను. దాని లింకు మన ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దాని విధి విధానాలన్నీ కూడా అందులో చెప్పాను, అలా మీరు ఆచరించండి. ఇక ధనలక్ష్మి పూజలు. ధనలక్ష్మి పూజలు సూర్యాస్తమయం అనంతరము ఆచరించేటువంటి సాంప్రదాయం ఉంది కనుక అక్టోబర్ 31వ తేదీ రోజున ఈ సాయంత్రం గురువారం రోజున సాయంత్రము ధనలక్ష్మి పూజలు ఆచరించుకోవాలి. ధనలక్ష్మి పూజను రకరకాలుగా ఆచరిస్తూ ఉంటారు. సరే ఎట్లా ఆచరించినప్పటికీ కూడా శాస్త్రంలో మాత్రం ఒక నియమం చెప్పారనమాట, ఏ విధంగా ఆచరించాలని. ఒక మా పళ్ళెంలో కానీ లేదా వస్త్రంలో కానీ మంచి బియ్యం పోసి ఆ బియ్యం పైన ఒక కలశాన్ని పెట్టి ఆ కలశం మీద ఒక దీపపు ప్రమిదను ఆ కలశం పైన పెట్టి కొబ్బరికాయ పెట్టకుండా కలశం పైన దీపం ప్రమిదను పెడతారనమాట. ఒక పెద్దది కానీ అఖండ దీపం పెట్టేటువంటి పెద్దది కానీ లేదా కలశం మీద పట్టేంత కానీ దీపం పెట్టి అందులో ఆవు నెయ్యిని పోసి
ఆ అవనీతిలో మూడు వత్తులు ఒకచోటగా వేసి దీపారాధన చేసి ఆ దీపలక్ష్మికి పూజ చేయాలని మనకు కొన్ని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. ఈ విధంగా మార్వాడీలు కూడా ఆచరిస్తూ ఉంటారు. మన సాంప్రదాయంలో ఎందుకో లేదు, కానీ ఇలా ఆచరించాలి వాస్తవానికి కూడా. లేదా మీకు ఏ విధంగా ఆచరించగలిగితే ఆ విధంగా చక్కగా ఆచరించండి. లక్ష్మీ ఆరాధన ఈ రోజున ఆచరించుకోవాలి. మరి శాస్త్రం ప్రకారం అయితే కనుక మార్వాడీలు ఆచరించేటువంటి ధనలక్ష్మి పూజ ఏ విధంగా ఉంటుందని అంటే, రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము వరకు లక్ష్మీ ఆరాధన చేస్తారు. లక్ష్మీదేవికి అర్చన, లక్ష్మీ హోమాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కనుక ఆ విధంగా ఆచరించడం అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటిది, మంచి ఫలితాలు ఇచ్చేటువంటిది. మీకు ఏ విధంగా ఆచరించదలకు కుదిరితే ఆ విధంగా ఆచరించండి. ఇది 31వ తేదీ గురువారం రోజున ధనలక్ష్మి పూజలు సాయంకాలము. తర్వాత బలిపాడ్యమి, ఇవన్నీ పర్వదినాలు ఉంటాయి కదా. 1వ తేదీ రోజున అమావాస్య స్వాతి నక్షత్రయుక్తంగా ఆ స్వాతి నక్షత్రంలో సూర్య సంచారం కూడా జరుగుతుంది. ఎప్పుడైతే స్వాతి నక్షత్రయుక్తమైనటువంటి అమావాస్య అందులో సూర్య సంచారం జరుగుతూ ఉంటుందో, కొత్తగా కేదారేశ్వర స్వామి యొక్క వ్రతాలు ఆచరించేటువంటి వారు ఈరోజు నుంచి కొత్తగా పట్టుకోవడము ఆచరించడం అనేటువంటిది చేసుకోవచ్చు. కనుక ఈ సంవత్సరము అలాంటి అవకాశం వచ్చింది. కనుక 1వ తేదీ రోజున ఆశ్వేజ బహుళ అమావాస్య అర్జున కేదారేశ్వర స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించండి. 2వ తేదీ కార్తీక శుద్ధ పాడ్యమి, బలిపాడ్యమి, ఈ రోజున కూడా మనం దీపారాధన చేసుకుంటాము పగలు రాత్రి. ఈ రోజున బలిచక్రవర్తిని స్మరణ చేసుకుంటాము. బలిచక్రవర్తి స్మరణ ద్వారా మనకు ఉండేటువంటి దోషాలు, అపమృత్యు గండాలు తొలగిపోతాయి. ఇది 2వ తేదీ. 3వ తేదీ రోజున భగినీ హస్త భోజనం అనేటువంటి ఒక పండుగ ఉంది. అక్కా చెల్లెళ్ళందరూ కూడా తమ సోదరులను పిలిచి ఆ రోజున వారికి స్వయంగా చేత్తో వంట చేసి వడ్డించేటువంటి సాంప్రదాయం ఉంది. ఈ విధంగా ఆచరించడం వలన ఆ సోదర సోదరీమణుల మధ్య ఇంకా అనురాగము అధికమవుతుంది. కనుక ఎక్కడెక్కడో ఉండేటువంటి అనాథములందరూ కూడా తమ అక్క చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి వారికి పసుపు కుంకుమలు, వారికి ముత్తైదువుకు సంబంధించినటువంటి పసుపు, కుంకుమ, చీర, జాకెట్టు, గాజులు, పూలు ఇలాంటి వస్తువులు, స్వీట్లతో సహా వారికి పళ్ళు మొదలైనటువంటివన్నీ కూడా ఇచ్చి, మీరు వాళ్ళకంటే చిన్నవారైతే కనుక వారి ఆశీర్వాదం తీసుకోవాలి, వారికంటే మీరు పెద్దవారైతే కనుక వారికి అక్షంతలు వేసి మీరు ఆశీర్వచనాన్ని ఇవ్వాలి. ఇది భగినీ విధి రోజున. సాక్షాత్తు యమధర్మరాజు తమ సోదరి అయినటువంటి యమున దగ్గరికి వెళ్ళి ఈ రోజున భోజనం చేసినటువంటి రోజట. అలా యమున స్వయంగా వండి వడ్డించిందట యమధర్మరాజుకు ఈ కార్తీక శుద్ధ విధి రోజున. యమధర్మరాజు తృప్తి చెంది ఏదైనా వరం కోరుకోవాలంటే అప్పుడు యమున ఆ తల్లి మహాసాధ్వి ఈ రోజున ఎవరెవరైతే సోదరులు అన్నదమ్ములు తమ అక్కజల్లుల దగ్గరికి వచ్చి భోజనం చేస్తారో ఆ సోదరీమణులకు వైధవ్యము తొందరగా రాకుండా, ఆ సోదరుల భార్యలకు కూడా వైధవ్యం అనేటువంటి దరిచేరకుండా అనుగ్రహించు స్వామి, వారి జీవితంలో అపమృత్యు దోషాలు, అకాల గండాలు తొలగించు అని ఆ అన్నను కోరుకుంటుందట. తథాస్తుని యమధర్మరాజు ఆశీర్వదిస్తాడట. ఇలాంటి సాంప్రదాయం మనది. ఏ విధంగా చూసినా కానీ పండుగల్లో చాలా పరమార్థము మన సాంప్రదాయాల్లో ఉంటుంది. కనుక యమ విధి రోజున, కార్తీక శుద్ధ విధియ రోజున ఈ విధంగా ఆచరించుకోవాలి. తర్వాత రోజున కార్తీక శుద్ధ తదియ రోజున భ్రాతృతదియ అనేటువంటి పేరిట ఒక పండుగ ఉంది. ఇది ఎక్కువ మందికి తెలియదు. సాగంటి వారు ఆయన ప్రవచనాల్లో ఒక సందర్భంలో చెప్పారు భ్రాతృతదియ అని. ఈ రోజున అక్కాచెల్లెళ్ళను సోదరులు తమ ఇంటికి తీసుకొని వెళ్తారట. తీసుకొని వెళ్ళి వారి ఇంటికి వెళ్ళిన తర్వాత వారికి ఈ ముత్త విధువుకు సంబంధించినటువంటి సామాగ్రి, పట్టలు లాంటివి పెట్టేటువంటి సాంప్రదాయం ఉంది అని చెప్తారు. కనుక ఈ విధంగా 5-6 రోజుల పాటు మనకు పండుగలు ఉన్నాయి. కనుక దీపావళి పండుగను ఈ విధంగా జరుపుకోండి. అయితే అర్ధరాత్రి వరకు కూడా బాణాసంచా లాంటివి పేల్చకండి. రాత్రి 10 కాగానే స్వచ్ఛందంగా అందరూ బాణాసంచాలను విరమించండి. రాత్రి 12 గంటల వరకు కూడా బాణాసంచాను కాల్చడం అనేటువంటిది అది ఆనందం కాదు, అది రాక్షసానందం అవుతుంది. ఏ పండుగలైనా కానీ మనం ఒక పరిమితిగా ఆచరించుకోవాలి. దాని విలువలను, దాని నియమాలను మనం ఉల్లంఘించకుండా ఆచరించుకుంటే పండుగలు చక్కగా మనం ఆనందంగా గడుపుకుంటాము. గర్భవతులు ఉంటారు,
పసి పిల్లలు ఉంటారు, హృద్రోగంతో బాధపడేటువంటి వృద్ధులు ఉంటారు. ఇలా ఎక్కువ డెసిబెల్ కలిగినటువంటి భయంకరమైన శబ్దాలను మీరు అర్ధరాత్రి వరకు కూడా పేలుస్తూ ఉంటే వారికి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది, వారి నిద్రాభంగం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కనుక మన పండగల వలన ఎవరికి ఇబ్బందులు కలిగించకూడదు. రాత్రి 10 కాగానే స్వచ్ఛందంగా అందరూ విరమించాలి. తల్లిదండ్రులు ఈ విషయంలో వారు కేర్ తీసుకోవాలి. పిల్లలను 10 కాగానే ఇక బాణాసంచ కాల్చడం ఆపేయండి అని చెప్పాలి. ఈ విధంగా చక్కగా ఆచరించుకోండి, గుర్తుపెట్టుకోండి. 31వ తేదీ గురువారం రోజున దీపావళి పర్వదినము, 1 నవంబర్ కాదు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్సుల్లో రాయండి, ఆ సందేహాలకు నేను సమాధానాన్ని ఇస్తాను. ఇంకా ఎలాంటి విషయాలు మీరు కోరుకుంటున్నారు, ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏమిటి, ఇందులో ఏమైనా పొరపాట్లు దొరలాయా అనేటువంటి విషయాలు కూడా మీరు కామెంట్ బాక్సుల్లో తెలియజేయండి. మరి మీ ప్రాంతంలో దీపావళి ఏ విధంగా ఆచరిస్తున్నారు, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏ విధమైనటువంటి ఉపద్రవాలు జరగకుండా బాణాసంచ ఏ విధంగా కాలుస్తున్నారు, దీపావళి పండుగ ఎప్పుడు జరుపుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయాలను నాతో పంచుకోవడానికి కామెంట్ బాక్సుల్లో మీ అభిప్రాయాలను రాయండి. మీ ప్రాంతంలో జరిగినటువంటి దీపావళి గురించి కామెంట్ బాక్సుల్లో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హిందూ ధర్మచక్రం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. గ్రహబలం, గృహబలం, ముహూర్తబలం అన్నింటికంటే దైవబలం కోటి రెట్లు గొప్పది. నిరంతరం దైవబలం సాధించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. జై హింద్, జై భారత్. వందే మాతరం, నమస్తే.